విశాఖపట్నం మద్రిడవాడ జోన్ 1 లో ప్రస్తుత కరోనా వైద్య పరిస్థితులపై మరియు ఇంతవరకు కరోనా మహమ్మారి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తదితర అంశాలపై మద్రిడవాడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ బి అశ్విని శైలజను అడిగి మరింత సమాచారం మా ప్రతినిధి హానుక అందిస్తారు. విశాఖపట్నం వేములు నియోజకవర్గం మద్రిడవాడ జోన్ 1 పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మరి పిహెచ్సి స్థాయిలో मरी जरूरत करोना केस निमित्त चर्च एंतम बाधित वारम की सर्वे जी एंतम की मरी पॉजिटिव एंतम की नेगेटिव अटू दादापू जोन रूम लक्षल पैगा टोटल स्ट्रेंथ मैं कल वीट विषय मन मधुरवाड़ पीहेसी మరి మెడికల్ ఆఫీసర్ దగ్గర మనం ఉన్నాం. మేడం గారిని డైరెక్ట్ గా అడిగి తెలుసుకుందాం. మన మధ్యలో మేడం సరేజ గారు ఉన్నారు. మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారండి. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చినటువంటి కరోనా లేదా మీ యొక్క అంటే మీరు చేసినటువంటి ఈ యొక్క సర్వేలు కానీ టోటల్ స్టాంప్ మీ ఎంతమంది ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా కొంచెం మాకు వివరిస్తారు. తప్పకుండా అండి. నా పేరు డాక్టర్ అశ్విని శైలజ అండి. నేను పిహెచ్సి మధురవాడ మెడికల్ ఆఫీసర్ ని. ఇక్కడ మాకు జనాభా ప్రాతిపదిక మీద నేను కోవిడ్ 19 మీద ఈ రెండు మూడు నెలల నుంచి చేస్తున్న దాని మీద కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. మా పాపులేషన్ ఏంటంటే 188526 చిల్లర, ఇంకా ఎక్కువ కూడా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మైగ్రేటెడ్ ఏరియా పీపుల్ ఎక్కువ ఉన్నారు. మాకు ఇప్పటి వరకు ఏంటంటే థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కూడా ఇంకా ఫోర్త్ రౌండ్ కంటిన్యూ అవుతుందండి. హౌస్ టు హౌస్ సర్వే సిమ్టమాటిక్ కేసెస్ గురించి ఫైండ్ అవుట్ చేయడానికి. ఇందులోనే ఇప్పటి వరకు మేము మానిటర్ చేయాల్సింది 263 మంది ఉన్నారు. ఈ 263 మంది ఏంటంటే కోవిడ్ 19 యాప్ అని ఒకటి ఉంటుంది మాకు. యాప్ ద్వారాగా మేము వీళ్ళందరినీ మానిటర్ చేస్తాము. వీళ్ళు ఎవరెవరు ఉంటారు అని అంటే ఫారిన్ ప్యాసింజర్స్ ఉంటారు. మన పరిధిలో పిహెచ్సి పరిధిలో 181 మంది ఫారిన్ ప్యాసింజర్స్ ఉన్నారు. అంటే ఎప్పుడు ఏంటంటే ఫిబ్రవరి 10 కన్నా ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకి ఫస్ట్ ప్యాసింజర్ ఆన్ రికార్డ్స్ మనకి ఈమెయిల్ ద్వారాగా రికార్డ్ అయినది 8th February అండి. అంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా మేము ఆన్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా లెక్కలోకి తీసుకున్నామన్నమాట. అట్లా తీసుకున్న వాళ్ళందరిదీని 181 ఫారిన్ ప్యాసింజర్స్. ఢిల్లీ ప్యాసింజర్స్ 26 మంది ఉంటారండి. మనకి పాజిటివ్ కాంటాక్ట్స్ 4 మెంబర్స్ ఉన్నారు. అంటే పాజిటివ్ కాంటాక్ట్స్ 4 మెంబర్స్ ఎవరంటే ఎక్కడో పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఎప్పుడైనా కాంటాక్ట్ అయిన వాళ్ళు మన ఏరియాలోని 4 ఉన్నారు. వాళ్ళు కూడా మేము మానిటర్ చేస్తాం. అలా కాకుండా మనకి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఫోర్త్ రౌండ్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఫోర్త్ రౌండ్తో కలిపి మనకి అన్ని రౌండ్స్లో కలిపి 136 మెంబర్స్ వరకు సింప్టమాటిక్ కేసెస్ అని తీసుకున్నాం. సింప్టమాటిక్ అంటే కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమని. అవి కోవిడ్ లక్షణాలే అవి ఉండాల్సిన అవసరం లేదు. కానీ చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఆయాసం అనేది ఉన్నది అని చెప్పినా ఏదైనా సరే మనము వాళ్ళని మానిటర్ చేసుకుంటాము. వాళ్ళకి కావాల్సిన వైద్యం అందిస్తాము. అవసరమైతే సింప్టమాటిక్ కేసు కాబట్టి ఆర్డీటీ కిట్ అనేది కూడా చేస్తాము. అయితే మనకి ఆర్డీటీ కిట్లు అనేవి వచ్చింది 26th April. అప్పటి నుంచే మనం ఆర్డీటీ కిట్ అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ అని చేస్తాము. ఇమ్యునోగ్లోబిన్ జి అండ్ ఇమ్యునోగ్లోబిన్ ఎం మీద. ఇమ్యునోగ్లోబిన్ ఎం ఎప్పుడైనా పాజిటివ్ వచ్చిందంటే అది డేంజర్ అన్నమాట. అంటే ఆ వ్యక్తి మనకి అతనే ఇన్ఫెక్షియస్ కాకుండా అతను వేరే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షియస్ అన్నమాట. సో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ప్రభుత్వము అందరూ వ్యవస్థలు ఎలర్ట్ అయిపోతాయి. మనకి ఇప్పటి వరకు చేసిన టెస్టుల్లోని మనం 436 టెస్టులు చేశామండి. ఆర్డీటీ టెస్టులు ఆర్డీటీ కిట్ వచ్చిన తర్వాత నుంచి ఇందులో ఫారిన్ ప్యాసింజర్స్ ఉన్నారు, సింప్టమాటిక్ కేసెస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కాకుండా మా ఆశాలు, ఏఎన్ఎంలు, మా డాక్టర్స్, తర్వాత ఇంకా ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్లాంటి అందరూ చేయించుకున్నారు. వాళ్ళందరివి కలిపి 436 టెస్టులు. అన్ని ఆర్డీటీ కిట్లు ఇప్పటి వరకు నెగిటివే వచ్చాయి. టోటల్ స్టాఫ్ మనకి ఆశాలు 60 మంది ఉంటారు. 58 మెంబర్స్ ఏఎన్ఎంస్, రెగ్యులర్ ఏఎన్ఎంస్ 4 అండి. అంటే ఏఎన్ఎంస్ 58 అంటే
వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అండి వాళ్ళందరూ సచివాలయం అంటాం కదా సచివాలయం మెంబర్స్ అంటే మేము వార్డ్ 3 సగము 4 5 6 ఇవన్నీ కవర్ చేస్తాము ఏరియాస్ ఎక్కడి నుంచి అంటే హనుమంతవాక అరిలో అటువైపు ఏరియా నుంచి ఇక్కడ పరదేశీ పాలెం వరకు బీచ్ సైడ్ అయితే మంచి పెద్దరుచికొండ నుంచి విశాలాక్షి నగర్ అటువైపు ఉన్నది అక్కడ జోడుగుళ్ళపాలెం వరకు కవర్ చేస్తాము అయితే మేము ఆర్డిటీ కిట్లు కాకుండా జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ట్రూనాట్ టెస్ట్ ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని వేరే ఉంటాయన్నమాట ఆ రెండు రకాల టెస్ట్లు కూడా కొన్ని కండక్ట్ చేశామండి అవన్నీ కూడా నెగిటివే రిజల్ట్ ఈ పాటికి మాకు పాజిటివ్ అయి ఉంటే కష్టమై ఉండేది మాకు మొన్న 5వ తేదీని అంటే మే 5వ తేదీని మా పిహెచ్సిలోనే జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక 43 మందికి చేశామండి ట్రూనాట్ టెస్ట్ అవి నిన్నే మాకు రిజల్ట్ తెలిసింది అవన్నీ కూడా నెగిటివే ఇప్పటి వరకు చేసిన 436 టెస్ట్లు ఆర్డిటీ టెస్ట్లు నెగిటివే 43 టెస్ట్లు మా ఆధ్వర్యంలో మా ప్రిమిసెస్లో చేసిన టెస్ట్లు కూడా నెగిటివే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చి మీరు 4 సర్వే జరిగింది 4 సార్లు అని చెప్తున్నారు అయితే ఇందులో భాగంగా చాలా ఏరియాలో ఇప్పుడు సపోర్ట్ మార్క్ వర్క్స్ కానీ ప్రాపర్గా ఏరియాలో చాలా 5 గంటలు వాళ్ళు లేదండి అంటే జనాభా ఇప్పుడు 4000 మంది 5000 మంది ఒక ఏఎల్ఎంకి ఇస్తున్నాం ఎందుకంటే అది డివిజన్ అయిపోయింది మ్యాపింగ్ అయింది సచివాలయం ప్రతిలో మ్యాపింగ్ చేసి ఒక్కొక్క వార్డ్ సచివాలయం ఏఎల్ఎంకి ఇంతమంది జనాభా అని ఫిక్స్ చేశారు అలా మ్యాపింగ్ జరిగిన ఇళ్ళన్నింటికీ వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళి సర్వే చేస్తున్నారు దానికి ఒక అంటే మాకు మా పరిధిలో హెల్త్ డిపార్ట్మెంట్ పరిధిలో మా పిహెచ్సి పరిధిలో మనం ఒక ఫార్మేట్ తయారు చేశాము ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను నేను అందులో ఏంటంటే హౌస్ నెంబర్ డోర్ నెంబర్ ఇంటి యజమాని పేరు ఆ ఇంటిలో ఎంతమంది ఉంటారు వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగలేదా లేకపోతే వాళ్ళకి ఏమైనా కోమార్బిడిటీ అంటే షుగరు బీపీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా నోట్ చేసుకోవాలి పిల్లలు ఎంతమంది ఉన్నారు అవన్నీ తెలుసుకోవడానికి ఒక ఫార్మేట్ ఇచ్చాము ఆ ఫార్మేట్ ప్రకారమే మా వాళ్ళందరూ చేస్తున్నారు మేము సబ్ సెంటర్స్ మాకు 8 ఉన్నాయండి ఆ సబ్ సెంటర్స్ పరిధిలో వచ్చే సచివాలయం ఏఎన్ఎంలందరూ అందులో ఉంటారు ఆ హెడ్కి అంటే ఆ సూపర్వైజర్కి హౌస్ టు హౌస్ సర్వే చేసిన ఫార్మేట్ తందేరు ఉంటుంది అది పిహెచ్సికి సబ్మిట్ చేస్తారన్నమాట దీని ప్రకారము మాకు 3rd రౌండ్లోని 4th రౌండ్లోని హౌస్ టు హౌస్ సర్వే జరిగింది అనే దానికి నిదర్శనం అదే మాకు మీరు చెప్తున్న ఇప్పుడు ఏమైనా ఉన్నాయి ఇలా జరగలేదు అని అంటే మేము తప్పకుండా అవి రెక్టిఫై చేస్తాము ఎందుకంటే మా సూపర్వైజరీ స్టాఫ్ దాన్ని మానిటర్ చేస్తారు అలా ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ మేము దాని మీద ఒక రివ్యూ కూడా చేసుకొని ఎక్కడైనా ఉన్న వాటిని మళ్ళీ కవర్ చేసేస్తాము శ్రీరామ ప్రాపర్టీస్ స్టేడియం దగ్గర ఉన్నాయి దాని దగ్గరికి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కానీ రెస్ట్రిక్షన్స్ చాలా హార్డ్గా ఉన్నాయి ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు అని చెప్పేసి మెడికల్ వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసింది కదా దీనిపై మీరు ఏ చర్య తీసుకుంటారు అనేది మా ప్రశ్న అట్లా ఉంటాయి కదండి సాధారణంగా ఆశ వెళ్ళినా ఏఎన్ఎం వెళ్ళినా వాళ్ళు చాలా ఈ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మేము ఏం చేస్తామంటే మా కన్సర్న్డ్ సూపర్వైజర్ ఉన్నారు ఈఓ గారని సిహెచ్ఓ గారని ఉంటారు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అవుతారు ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ని సెక్రటరీని మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు ఇప్పటికొచ్చి అలాంటి ప్రాబ్లం రాలేదు అంటే ఫస్ట్లో ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా రిసాల్వ్ చేసుకున్నామనంటే మేము ఫలానా వాళ్ళని ఫలానా తరఫున వస్తున్నాము అని చెప్తాము నా తరఫున ఒక లెటర్ ఉంటుందన్నమాట నేను సో అండ్ సో నేను అడ్రస్ చేస్తాను ఆ కన్సర్న్ ఇప్పుడు శ్రీరామ్ ప్రాపర్టీస్ ఉన్నదంటే వాళ్ళ అసోసియేషన్కి లేకపోతే అపార్ట్మెంట్ అసోసియేషన్కి అడ్రస్ చేస్తూ మేము ఇలా వస్తున్నాము సర్వే చేస్తాము అని మేము చెప్పడం జరుగుతుంది సో ఇట్లాగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మన ఢిల్లీ నుంచి ముస్లిం సోదరులు ఉన్నారు కదా వారి వల్ల ఏమన్నా మనకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ మరి కనిపించిందా అనేది చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే అందరికీ సొసైటీలో దీని గురించి చాలా భయం ఉన్నది అంత భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు ఆర్జిట్ కాలనీలో ఒకటి ఉన్నది ముస్లిం కాలనీ అలాగే ముబారక్ కాలనీ అని ఎండాడలో ఉన్నది మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అలాంగ్ విత్ మై సూపర్వైజరీ స్టాఫ్ డీనెస్ అనే వాలంటీర్ కూడా ఉన్నారు ఆర్జిట్ కాలనీలో ఆ అబ్బాయి కోఆపరేషన్ తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఉన్న వాళ్ళతో వాళ్ళతోనే మేము మాట్లాడించడం
వాళ్ళ ద్వారా ఇంప్రూవ్ అవుతనే మాకు ఈజీగా అవుతుంది సో వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కోఆపరేటివ్ ఉన్నారు అండ్ ఐసోలేషన్ లో ఉన్నారు అంటే బెహ్రెయిన్ నుంచి వచ్చిన అబ్బాయి ఉన్నాడు వాళ్ళని అక్కడ ఐసోలేషన్ లో ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అండ్ ఇక్కడ ముబారక్ కాలనీలో కూడా జూజర్ అనే వ్యక్తి ఉన్నారు అతని ప్రీస్ట్ కూడా హి ఇస్ ఆల్సో వెరీ కోఆపరేటివ్ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు టెస్ట్లు కూడా కొంతమందికి జరిగినాయి రంజాన్ రంజాన్ మాసం రాకముందు కానీ ఇప్పుడు రంజాన్ మాసం ఉండడం వల్ల కొంతమంది ముస్లిం బ్రదర్స్ ఏంటంటే ఫ్యామిలీస్ మేము రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాము రోజాలో ఉన్నాము సో ఇది అయిపోయిన తర్వాత మేము టెస్ట్ చేయించుకుంటాం అని అన్నారు సో ఇవన్నీ సెన్సిటివ్ విషయాలు కాబట్టి నేను కన్సర్న్ పై అధికారులకు చెప్తున్నాను వాళ్ళు ఇచ్చిన ఆదేశాల అనుసారం ఐ విల్ ఫాలో దట్ టోటల్లీ ఇప్పటికొచ్చి మీరు అందరు ఎంతమంది టెస్ట్ చేస్తారు టోటల్ టోటల్గా 436 ఆర్డీటీ కిట్స్ అండి 43 ప్లస్ 44 ఆర్టీపీసీఆర్ అండ్ 20 అండి అన్నీ నెగిటివ్ ఏదో కూడా పాజిటివ్ అయితే లేదు దేవుడి దయ వల్ల రాలేదు అంటే ఇక మీదట ఐ మీన్ నిన్న జరిగే సంఘటన వల్ల కానీ లేకపోతే ఊరి నుంచి ఊరు మారుతున్నారు కదా ఈ సిచ్యువేషన్లో లేదా ఈ మద్యం ఈ సమయంలో ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా ఇంకా ఏమైనా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనకి గోపాలపట్నం ఏరియా నాయుడుతోట ఏరియా సింహాచలం ఏరియా వెంకటాపురం ఏరియా ఉన్నాయి అక్కడ మన బ్రదర్స్ మన ఫ్యామిలీస్ మన వాళ్ళే నివసిస్తున్నారు వాళ్ళకి అక్కడ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు అట్నుంచి ఇటు మూవ్ అవుతున్నారు దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయలేము ఎందుకంటే అందరికీ షెల్టర్ కావాలి సో వస్తున్నారు కాబట్టి అవి రెడ్ జోన్ ఏరియాలోని కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళని మేము ఎలా రిసీవ్ చేసుకుంటున్నామంటే మేము వాళ్ళని ఐసోలేషన్లో ఉండడానికి ఒప్పుకుంటున్నారు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు ఆరోగ్యపరంగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది స్క్రీనింగ్ మాత్రమే చేస్తున్నామండి ఆర్డీటీ కిట్ టెస్ట్ అవసరమైతే సింప్టమాటిక్ కేసెస్ అంటే వాళ్ళు వచ్చిన ఏరియాలో రెడ్ జోన్ ఏరియాలో పాజిటివ్ కేసు రికార్డ్ అయి ఉన్న ఏరియా నుంచి వచ్చారు అని అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది స్క్రీనింగ్ చేసి అవసరమైతే ఆర్డీటీ కిట్ టెస్ట్ కూడా వాళ్ళు చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర మేము సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి తీసుకుంటున్నామండి అంటే తను మేము చెప్పినట్టు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలి అండ్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి గవర్నమెంట్కి సహకరించడానికి ఆశ ఏఎన్ఎం అలాంగ్ విత్ వాలంటీర్ వచ్చినప్పుడు సహకరించాలి ఇది వాళ్ళు చాలా కోఆపరేటివ్గా అర్థం చేసుకుంటున్నారు జరిగి తీరుతుందండి ఇది సో ఇంకా తర్వాత మన కష్టం మనం చేసే దాన్ని బట్టి రిజల్ట్ వెయిట్ చేయాలి చూసారు కదా మరి ఇంతవరకు కూడా మేడం గారు సలహాలు సూచనలు మరి ఇంతవరకు చేసినటువంటి యొక్క సేవ ప్రతిదీ కూడా ఇక మీదట వస్తున్న కేసులకి కానీ ఇంకా వచ్చే కేసులు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క కేసుల విషయాల్లో కూడా మేమంతా ముందు చర్య తీసుకుంటాము ప్రతి విషయంలో మేము సహకరిస్తాం అన్ని విధాలుగా కూడా మేము చేస్తామని చెప్పి